జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో మరియు టీవీ పరిచయ తరపున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గత వారం పెద్దలు MCH రత్నం గారు క్రిస్మస్ సందేశం ఇచ్చారు, దాని కొనసాగింపు ఇప్పుడు మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలెం పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మహోన్నతుడైన దేవుడు నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం అందరికీ శుభవార్త అన్న విషయాన్ని కొంతవరకు తెలుసుకున్నాం. దానిలో భాగంగా మరికొంత విపులంగా తెలుసుకోవాలి. దానికి మొదట్లో చెప్పినట్టుగా 5 ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవాళ తెలుసుకుందాం, నేర్చుకుందాం. దీనిలో దేవుడు మనను ప్రేమించి ఆయన ప్రియకుమారుని మనకి దానంగా ఇచ్చాడు. అదే మనకు శుభవార్త, శుభవార్త మనం. మరి ఆ గొల్లలకు గొర్రెల కాపర్లకు ఇచ్చినటువంటి అందరికీ శుభవార్త ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవార్త మనం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. అవును, ప్రభువైన క్రీస్తు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఆదిలో ఎలా ఉన్నాడు, అంత్యములో ఎలా ఉండబోతున్నాడు, భూమి మీదకు వచ్చిన అవతారమూర్తిగా ఏమి చేశాడు, ఈ విషయాలన్నీ మనం మరింతగా తెలుసుకుందాం. యేసు ప్రభు కేంద్రకంగా ఉన్నాడు, ఆయనే కేంద్రం. ఎందుకంటే శుభవార్తలో ఉన్నది ఏమిటంటే, ఇది అందరికీ కలుగుపోవు మహాసంతోషకరమైన శుభవార్త. ఏమిటది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలకు జవాబులు నేర్చుకుందాం. ఆ దూత ఆ విషయాన్ని వారికి తెలియజేసినప్పుడు పరలోకముందున్న సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతుడైన దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వాళ్ళు ప్రశంసించారు, దేవుని కొనియాడారు, ఆమెన్ అన్నారు. యేసు ప్రభు యొక్క జన్మము చాలా మహత్కరమైనది. అది గ్రహాంతరవాసుల సమాజం అంటే దూతలతో కూడినటువంటిది, అంటే మనుషులతో కాకుండా దూతలు, సూపర్ న్యాచురల్ బీయింగ్స్, వాటితో కూడినటువంటిది. ఆయన పుట్టుకే కాదు, ఆయన మరణం కూడా, ఆయన తిరిగి లేచినప్పుడు కూడా దూతలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు, మహోన్నతుడైన దేవుడు తన ప్రజల కొరకు ఆయన దగ్గర ఉన్నట్టు ప్రభువుని ఈ లోకాన్ని పంపించాడు. అంతకు ఇంతకు మనకు చెప్పేది ఏంటంటే, దీని ప్రశ్నలు ఎందుకు చెప్పాలి, ప్రశ్నలకు ఎందుకు వస్తాయి అని అంటే, రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి, విషయం అర్థం కాకపోతే దాన్ని ఇంకాను అర్థం చేసుకోవటానికి డీప్గా ఆలోచించి దాంట్లో అర్ధరామ అంతరార్థం పరమార్థాన్ని తెలుసుకోవటానికి అభిలషించి అడిగే ప్రశ్నలు. కొంతమంది వాళ్ళని విమర్శిస్తూ లేకపోతే శోధిస్తూ అడిగే ప్రశ్నలు కూడా ఉన్నాయి. యేసు ప్రభువుని చాలామంది ప్రశ్నలు అడిగారు, ప్రశ్నలను ఆయన చక్కగా చెప్పాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గర నికోదేము అనేటువంటి యూదుల మతాధికారి, యూదుల పెద్ద అధికారి ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించినప్పుడు ఆయన చాలా విషయాలు యేసు ప్రభు తన గురించినటువంటి విషయాలు, అంటే అన్లెస్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే
మరి మనుషుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టకపోతే కొన్ని విషయాలు అర్థం కావు, పరలోక సంబంధమైన విషయాలు అర్థం కావు, అవగాహన కావు, వాడిని పరలోకాన్ని చూడలేడు అన్న విషయాన్ని ఆయన యేసుప్రభు ఆ అధికారికి చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, తలపండిన వ్యక్తి, ఆయనను ఆయనకు చాలా విషయాలు తెలియవు. ఆ విషయాన్ని అక్కడ ఆయన ప్రభు వారికి తట్టతెల్లని చేసినట్టుగా, తర్వాత నికోదేము ఆయనను వెంబడించినట్టుగా, ఆయన రహస్యంగా ఆయన ఫాలో అయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరొక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధిస్తూ వచ్చి ప్రభువుని అడిగాడు, నిత్య జీవానికి వారసుడిగా అవ్వాలంటే ఏం చేయాలి అని అన్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించు, ప్రభు ఏమి చెప్తున్నాడు అన్న విషయాలు, దేవుడు చెప్పే విషయాలు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు, అది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయన సేవించాలి, అలాగే నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలి అని అన్నప్పుడు, తను తాను తెలుసు తెలియచేర్చుకోవడం, తాను అంతా తెలుసును అన్నట్టుగా మరి ప్రభువుకు తెలియజేయటానికి అతను ఏమి చెన్నాడంటే, మరి అయితే నా పొరుగువాడు ఎవరు అన్నాడు. పొరుగువాడు ఎవరు అంటే, కష్టంలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే పొరుగువాడు. నేను కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవటానికి నేను వచ్చాను కాబట్టి, సమరయుడుగా నేను వచ్చాను కాబట్టి. ఆ విధంగా సమరయుడు అయితే ఏదైతే సహాయం చేశాడో అలాగ సహాయం చేసిన వాడే పొరుగువాడు అని విమర్శ చెప్పి, అక్కడ నువ్వు పొరుగుని వారిగా ఉండాలి అంటే సహాయం చేసేవాడుగా ఉండాలి, నువ్వును అలాగుని చేయము అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభువుని ప్రశ్నించిన వాళ్ళు చాలామంది యూదులు, యూదుల్లో చాలామంది పరిషేలు, శాస్త్రులు, సద్దుకయులు ఆయన అనేక ప్రశ్నలు అడిగారు. ఆ సమయాల్లో ప్రభు ఏమిటన్నాడంటే, మీరు ధర్మశాస్త్రాన్ని లేక లేఖనాలు తెలియక, ప్రభు యొక్క శక్తిని తీసుకోక తెలియక మీరు పొరబడుతున్నారు అన్న విషయాన్ని ప్రభు వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, శిష్యులు ఆయన అనేక విషయాల్లో ప్రశ్నలు అడిగినప్పుడు వారికి ప్రశ్నలు చక్కగా సమాధానం చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ విషయం మనకి ఏం బోధిస్తుందంటే, మన ఎవరినైనా మనలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానంతోనూ సాత్వికంతోనూ భయంతోనూ వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మనకు బోధిస్తుంది. అందుకే ఈ ప్రశ్నలు అనేవి మనకు ఒక రకంగా ముందుకు సాగటానికి, దానిలో అర్థము అంతరార్థం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రశ్నల భావాన్ని మనం మరింకా కాస్త ఇప్పుడు మనకు తెలుసుకున్నటువంటి 5 ప్రశ్నలు ఏమిటంటే, యేసుప్రభు ఎవరు? మహాసంతోషకరమైన వార్త ఏమిటంటే యేసుప్రభు రాకడ. అయితే యేసుప్రభు ఎవరు? ఆదిలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తాడు? ఎలా పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఆయన ఏం చేశాడు? వచ్చి ఏం చేశాడు? ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేయబోతున్నాడు? అనేటువంటి ఆల్ఫా నుండి ఒమేగా వరకు, అంటే ఆది నుండి అంత్యం వరకు ఉన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఆ యేసుప్రభు అన్నాడు, నేను ఆల్ఫా ఒమేగాను అన్నాడు. అంటే ఆది అంతాన్ని అన్నాడు. ఆదిలో ప్రభు ఎలా ఉన్నాడు అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఆయన ఎలా పుట్టాడు? ఆయన పుట్టుక, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి? ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన పరిచర్య ఏమిటి? ఆయన ప్రభావం ఏమిటి? అక్కడ ఆయన వచ్చి చేసిన పని ఏమిటి అనేటువంటిది. మూడవ ప్రశ్న, ఆయన ఎక్కడ పుట్టాడు? ఆ పుట్టిన యొక్క స్థలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది కూడా చూస్తున్నాం. నాలుగవ ప్రశ్న, ఆయన ప్రభావం ఏమిటి ఈ లోకం మీద, లోక ప్రజల మీద, ఈ ప్రజానీకం మీద ఆయన ప్రభావం ఎలాంటి ప్రభావం చూపించింది అనేటువంటి నాలుగవది. ఐదవది, ఆయన ఎప్పుడు తిరిగి ఎప్పుడు వస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? ఆయన రాజ్యం ఏమిటి? అంటే అంత్యదినాలు, అంటే చివరి కాలంలో, మరి యుగాంతం వరకు ప్రభు ఉంటాడు, యుగాంతం యుగాల తర్వాత కూడా ఉంటాడు ఆయన, సదాకాలం ఉండే దేవుడు ఎలా ఉండబోతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా మనం ఏ ప్రభు ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే, 5 విషయాలు దాంట్లో ఎలా అంటే, ప్రభు ఎలా మొదట్లో ఆదిలో ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే చాలా విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. 5 విషయాలు నేను చెప్పబోతున్నా. దానిలోది, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండి, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండి, మరి ఆయన మాత్రమే ఉన్నాడు, ఆయన మరణించనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అలా ఉండి నరులు ఎవరు ఆయన చూడరు, చూడనేరరు అని చెప్పబడుతుంది ఆయన గురించి. అంటే ఏమిటి, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడంట. ఆదిలో దేవుడు,
సమీపించరాని తేజస్సులో ఉంటే ఆయనలో దేవు యేసు ప్రభు ఇమిడి ఉన్నాడు, దానిలో ఉన్నాడు, ఇమిడి ఉన్నాడని, ఆయనతో ఉన్నాడని. అయితే సమీప మరి మనుషులు ఎవరు ఆయన చూడలేదు, చూడనేరరు అన్నప్పుడు చూపించటానికి, దేవుని యొక్క తత్వాన్ని చూపించటానికి, దేవుని యొక్క పరిస్థితిని తెలియపరచడానికి ఆయన అక్కడి నుండి నరావతరం ఎత్తి నరుల దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మొదటి భాగం. ఆదిలో దేవుడు ఆ విధంగా ఉన్నాడు, మా మహాతేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడన్న విషయాన్ని మనం చూసాం. రెండవదిగా ఆకాశ మహాకాశాలుని ఆయన సృష్టి అంతనే చూపి ఆకాశాన్ని భూమిని సృష్టించాడు కదా. ఒక వాక్య భాగంలో ఆయన గురించి ఏమున్నది అంటే ఒక పద్ధతి, ఒక క్రమము దాంట్లో కనపడుతుంది. దేవుడు ఆకాశాన్ని విశాలపరిచాడు, దానిలో భూమిని స్థిరపరిచాడు, భూమి మీద మనుషునికి కావలసిన అన్నీ సృష్టించాడు, తర్వాత మనుషుని సృష్టించాడు అనేటువంటి భాగం మనకు కనపడుతుంది. ముందు ఆకాశం, తర్వాత భూమి, తర్వాత భూమి పైన మనుషునికి కావలసినవన్నీ, తర్వాత మనుషుడు. ఆకాశం భూమి కొరకు, భూమి మనుషుని కొరకు, మనుషుని దేవుడి కొరకు. ఆ క్రమంలో దేవుడు ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమం ప్రకారం, ఒక సిస్టమేటిక్గా దేవుడు ప్రకృతిని చేశాడు. ఆ విధంగా ప్రభు చేసిన దేవుడు మరి ఆయన సృష్టించినటువంటి మనుషుల్లో, అంటే ఆ మనుషుని సృష్టించినటువంటి మనుషు ప్రత్యేకంగా ఆకాశాన్ని భూమిని వీటన్నిటిని కూడా మనుషుని కొరకు సృష్టించాడు. మనుషుడు పతనమైపోయినప్పుడు అతన్ని రక్షించడానికి దేవుడు నరావతారము ఎత్తి రావాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఆయన దేవుడు యేసు ప్రభు గురించి మనం చెప్పుకున్నాం. ఆయన మనకు మహాశుభవార్త అని చెప్పుకుంటున్నాం కదా, అందరికీ శుభవార్త అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆయన ఆదియందు వాక్య రూపంలో ఉన్నాడు, ఆయన శబ్దరూపంలో ఉన్నాడు, ఆయన ఆదియందు ఆయన దగ్గర ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమంచుకోలేదు. కానీ ఆయన రక్తుడిగా చేసుకుని తను తాను తగ్గించుకొని మానవ స్వరూపం ధరించుకొని ఈ భూలోకానికి దాసుని స్వరూపంగా వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఆ విధంగా దేవుడు యేసు ప్రభు అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపమై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విషయం చాలా, దానిలో చాలా విషయాలు మనకు కనపడదు. ఎందుకంటే ఆదిలో ఆయన సృష్టికర్త అన్నాడు అన్న విషయాన్ని కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆకాశమందున్నవైనను భూమి అందున్నవైనను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని రాయబడ్డది. చూసారా, అంటే యేసు ప్రభు నిన్న కాక మొన్నటివాడు అని చెప్పేవాడికి ఇది నోరు మూయించేటట్టు మాట. అది ఎందు చేతనంటే యేసు ప్రభు సర్వం ఆదిలో సృష్టిలో ఉన్నాడు, సృష్టిని చేసిన వాడు ఆయనే. సృష్టిలో ఉన్న సమస్తము అధికారం ఏమిటి, దృశ్యమైన ఏమిటి, అదృశ్యమైన అన్ని సృష్టించాడు అని ఆయన స్వరూపే ఉన్నాడు అన్న విషయాన్ని మనకన్నా తెలుస్తుంది. మన మొదటి ప్రశ్నకు ఏమిటంటే జవాబు ఏమిటంటే ఆదిలో దేవుడు ఏమై యేసు ప్రభు ఏలా ఉన్నాడు అంటే ఆది నుండి ఉన్నాడు. అబ్రహాం ఆయోసారి యేసు ప్రభు అన్నాడు, నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాడని అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపడిపోరు, అక్కడ ఉన్నాడు యూదులు, ఇదేమిట్రా ఆయనకి ఇన్ని సంవత్సరాలు కూడా లేవు, 40 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం కంటే ముందు ఉన్నవాడు అని వాళ్ళకి అర్థం కావటాల. అలాగే నేను నేడు కూడా చాలామందికి అర్థం కావటాల, ఆయన ఒక మనుషుడికనే అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆది సంభూతుడై ఉన్నాడని, సృష్టికి మూలకర్త ఆయన అని, సర్వము ఆయన, జగత్తు అంతా ఆయన పరిపాలనలో ఉన్నదన్న విషయం వారికి తెలియటంలా. మరొక రెండు విషయానికి మనకు వద్దాం. అలాగున ప్రభువు యొక్క ప్రణాళిక బట్టి ఆదిలో ఉన్న దేవుడు తను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఎందుకు పుడతాడు, ఆయన పర్పస్ ఏమిటి, ఆయన ఏమి చేశాడు, వచ్చినప్పుడు ఆయన విషయాలు మరి చాలా జాగ్రత్తగా చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో మొదటి ఆయన గురించి వ్రాసిన వ్రాతలు నాలుగు సువార్తలు ఉన్నాయి. నాలుగు సువార్తలు, మొదటి సువార్త మత్తయి గారు రాసినది ఏమిటంటే యేసు ప్రభువుని ఒక రాజుగా ఆయనకు బయలుపరిచిన దానిని బట్టి, దేవుడు ఆయనకు బయలుపరిచిన దానిని బట్టి రాజుగా ఆయనను చిత్రీకరించిన వర్ణించినట్టుగా చూస్తున్నాం. తర్వాత మరి మార్కు అన్న ఆయన యేసు ప్రభు ఒక సేవకునిగా వచ్చాడు అనేటువంటి అదంతా కూడా ఆయన పుస్తకం అంతా మార్కు సువార్త చదివితే అర్థమవుతుంది.
అలాగే లూకాగారు మనుషుడు, యేసుప్రభు ఒక మనుషుడు, మనుషుకున్నటువంటి మరి ఎమోషన్స్ అన్నీ ఆయనకున్నవి. ఆయనను ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు కాబట్టి మనుషునికి ఉన్నటువంటి వీటి ఎమోషన్స్ మీద అధికారం కలిగి ఉన్నాడు. మంచిగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు అని రాశాడు. అలాగే నాలుగవ సువార్త అయినటువంటి యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువుని ఆయన యోహాను గారు ఏం చెప్పాడంటే, ఆయన మనుష్య కుమారుడు కానీ ఆయన దేవుని కుమారుడు, తిరిగి లేవటం వలన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడే ఉన్నాడు అనే దైవత్వాన్ని గురించి చెప్పినాడు. అందుచేతను ఆయన యేసుప్రభు దేవుడి దగ్గర ఉంటూ దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ తను తాను రక్తిక్కుతుడిగా చేసుకుని మానవ స్వరూపం ధరించుకుని దాసుని స్వరూపం ధరించుకుని మాదిరి ఉంచటానికి, మనల్ని పవిత్రపరచడానికి, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడు. వెతకి రక్షించడానికి మరి ఇది ఆర్డర్ డిజార్డర్లో ఉన్నదాన్ని ఆర్డర్లో ఉంచడానికి ఆయన వచ్చాడు. ఆయన గురించినటువంటి ఆయన పర్పస్ ఏమిటి, ఆయన రావడానికి రాకడ ఆయన ఏం చేశాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు అంటే, జీవాహారాన్ని నేనే అన్నాడు. మీరు ఆకలి కొన్నట్లయితే ఆహారం తిని మీరు జీవించలేరు. మరి మీ పూర్వీకులు మన్నాను తిన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. మన్నా పరలోకం నుండి వచ్చిన ఆహారం అని మీరు అనుకున్నారు, కానీ ఆయన మన్న పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని, నిజమైన ఆహారాన్ని నేనే, నన్ను తిన్నవాడు నశించడు, నిత్యజీవం పొందుతాడు వాడు అని అన్ను యేసుప్రభు చెప్పాడు. జీవాహారాన్ని నేనే అని అన్నాడు, జీవజలాన్ని ఇచ్చేవాడిని నేనే అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన లోకానికి వెలుగు, నేను లోకానికి వెలుగు ఉన్నాను, నేను లోకంలో ప్రకాశిస్తున్నాను కానీ చీకటి నన్ను గ్రహించలేకపోతుంది అన్న విషయాన్ని కూడా చెప్పాడు. ఆయన చాలా విడ్డూరమైన మాటలు, మనకు అర్థం కానటువంటి అవగాహనకు అందనటువంటి విషయాలు ఆయన వారికి చెప్పాడు. నేడు కూడా మనతో చెబుతున్నాడు. ఆ మేరకు ఇంకా విషయాన్ని ఏంటి, నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు, గొర్రెల ద్వారాను నేనే అన్నాడు. మరి ఇలాగా పునర్ధానం జీవన నేనే, ఒకడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు, బ్రతికిన అయ్యంత విశ్వాసం ఉంచేవాడు ఎన్నడు చనిపోడు. అంటే వ్యక్తి యొక్క మరణం మీద ఆధిపత్యం అన్నది, ఆయన బ్రతికించేవాడిని నేనే అంట, పునర్ధానం చేయను జీవాన్ని నేనే అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ద్రాక్షవాళ్ళని నిజమైన ద్రాక్షవాళ్ళని అన్నాడు, నిజమైన ద్రాక్షవాళ్ళని నాలో నిలిచిన వాడు బహుగా పొదిస్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఉండి బహుగా పలించండి ఆయన ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు, నేనే మార్గాన్ని జీవాన్ని సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడు అన్న విషయాన్ని. ఈ విషయాలు, ఏడు విషయాలు ఇక్కడ కనబడుతుంది, నేనే 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 అనేటువంటి. మరి ఎవరైనా ఇక్కడ ఈ భూలోకంలో అవతార పురుషులుగా అన్నవాడు ఎప్పుడైనా నేనే నేనా, నా ద్వారాను తప్ప ఎవరు రారు, నా దగ్గరకు వచ్చి రండి, ప్రయాసపడి భారమోస్తున్న వాళ్ళారా, నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్న అని ఎప్పుడైనా చెప్పారా? ఒకవేళ ఎవరైనా విశ్రాంతినిచ్చాడా? ఈవేళ యేసుప్రభువు నమ్ముకున్నవాడు ఎంతోమంది విశ్రాంతి పొందుతున్నారు, మేలు పొందుతున్నారు, దీవుని పొందుతున్నారు, ఆశీర్వాదం పొందుతున్నారు. అందుచేత ఆయన మనకు మంచి సువార్త, ఆయన రాక మనకు మంచి శుభవార్త, అదే మనం నిరీక్షిస్తున్నాం. అందరికీ శుభవార్త అదే, అది మనకు అందరికీ శుభవార్త ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుచేతను ఇలాంటి వ్యక్తిత్వం కలవాడు వ్యక్తి, తన్ను గురించి ఏదైతే క్లెయిమ్ చేసుకున్నాడో అవన్నీ వాటి ప్రకారం ఆయన జీవించాడు. ఎవరు నోరెత్తలేకపోయారు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు అని ప్రభు అన్నాడు. వాడు ఎవరు మాట్లాడలేకపోయారు. ఒక ఆయన మహామేధావి, ఒక ఆయన గురించి రాస్తూ, నేడు ఎన్నో బోధలున్నవి, ఎన్నో మతాలున్నవి, ఏ మతాధికారులు మతాలను స్థాపించిన వారు ఎవరు కూడా ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ప్రభు కాలంలో కూడా చాలామంది అనుకోరు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేకపోతున్నారని. ఈ వాళ్ళు కూడా మేధావులు అన్నబడిన వాళ్ళు కూడా అంటున్నారు, ఆయన మాట్లాడినట్టు మాట్లాడలేదు, ఆయన మాట్లాడినట్టు ఏ ప్రవక్త కూడా మేము మాట్లాడలేదని లేఖనాలు, లేకపోతే వాళ్ళ గ్రంథాలు చదివిన వాళ్ళు చూస్తున్నారు. రవి చక్రయాస్ అనేటువంటి భక్తుడు ఆ విషయాన్ని జీసస్ అమంగ్ ఆల్ అదర్ గాడ్స్ అనే పుస్తకంలో ఆయన చెప్పాడు. దాన్ని చాలా చక్కని, ఆయన చాలా మహామేధావి, ప్రపంచంలో ఉన్నాడు మేధావులు అందరూ ఎంత పెద్ద హైయెస్ట్ ర్యాంకులో ఉన్నా వారందరూ కూడా తలదించుకునే అటట్టుగా యేసు ప్రభువులు ఈ వ్యక్తిత్వం ఎట్లా ఉన్నది, మరెవరిలోనూ లేదు. అందుకే ఆయన హీఈస్ ఎ యునిక్ పర్సన్ అనేటువంటి, ఆయన అందే నిత్యజీవం ఉన్నది, నాలో నిత్యజీవం ఉన్నది, నన్ను నమ్మండి అని అన్నాడు. ఆయన నమ్మటానికి మీకు ఏమిటి వచ్చింది, ఏ సమస్య వచ్చింది, అందరూ నమ్మాలి అని ప్రభువు చెప్తున్నాడు. మూడవదిగా రెండు ప్రశ్నలకు సమాధానాలు దొరికిన కొంతవరకు
మరొక మూడవ ప్రశ్న ఏమిటంటే, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు? ఆయన క్రీస్తు శకం అంటే ఆయన పుట్టుకే మనకు కాలాన్ని రెండు భాగాలు చేసినట్టు మనం చూసాం. సరే, ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేము. బెత్లెహేము ఎక్కడ ఉన్నది? ఇస్రాయేల్ దేశంలో ఉన్నది. ఇస్రాయేల్ దేశం భూమధ్య కేంద్రం అని మనం చెప్పుతున్నాం, చెప్పుకుంటున్నాం. లేఖనాల్లో కూడా అది ఉన్నది. హెస్కేలు గ్రంథం 38:12 మనకు ఆ విషయం కనపడుతుంది. ఒకసారి చూడండి, అక్కడ భూమధ్య ప్రాంతంలో ఉన్న జనము భూమధ్యమున భూమి నట్టనడుమున నివసించు జనుల మధ్య అనే మాట కనపడుతుంది. విషయాన్ని ఒకవేళ మీరు అలా నమ్మకపోయినా, రాబోయే కాలంలో అది భూమధ్యానికి కేంద్రం అవుతుంది, భూమికి కేంద్రం అవుతుంది. ఇప్పుడు మనకి ఏది కేంద్రము అని అంటే ఢిల్లీ కేంద్రం. ఢిల్లీ ఎలా కేంద్రం? భౌగోళికంగా మనకి కేంద్రం కాదు, కానీ పరిపాలన వ్యవస్థలో అది కేంద్రం. అలాగనే భూమికి అంతటికీ పరిపాలన చేసేటువంటి దావీదు సింహాసనం మీద కూర్చుండి 1000 ఏళ్ల పరిపాలన చేసేటువంటి యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన పరిపాలన వస్తుంది. ఆయన దాన్ని సెంటర్గా చేసుకుని, అంటే యెరూషలేము సెంటర్గా చేసుకుని ఆయన అక్కడ ఉంటాడు అని విషయం మనకు తెలుస్తుంది. మరింక విషయాన్ని చెప్తానండి. ఇది ఆదిలోనే అబ్రహాముకు తెలియజేశాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేవటం వలన మనకి ఎలాంటి శ్రేయస్సు వచ్చిందన్న విషయాన్ని అబ్రహామునికి దేవుడు చెప్పాడు. ఏమిటి? మొరియా కొండ మీదకి వెళ్ళి నీకు ఒక్కగానొక్క నేను కుమారుణ్ణి బలికర్పించు అని అంటే, మరి బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు కట్టెలు ఉన్నవి, అగ్ని ఉన్నది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు కుమారుడు దేవుడే చూసుకుంటాడు, యెహోవాయేరే అని అన్నాడు. దేవుడే చూసుకున్నాడు. ఎప్పుడు చూసుకున్నాడు? ఆ యేసు ప్రభువేందే, ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువే, ఆ యెహోవాయే చూసుకున్నాడు. ఆ గొర్రెపిల్లను పంపించి, అబ్రహాము నీ కుమారుణ్ణి వద్దు, నా కుమారుణ్ణి నేను మీకు ఇస్తున్నాను. జనానందటికీ అందరికీ శుభవార్త ఏమంటే, నా కుమారుణ్ణి పాప విమోచన కొరకు, పాప విడుదల కొరకు నేను నా కుమారుణ్ణి ఇస్తున్నాను. కాబట్టి నా కుమారుడు నీ ప్రాణదానం చేస్తున్నాడు, విమోచన క్రయధనముగా ఆయన నేను ఇస్తున్నాను అని ప్రభు దేవుడు యేసు ప్రభు నీ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే, మరి ఇవాళ మరొక ప్రశ్న ఏమిటంటే, ఇవాళ మనకి ఏమి చెప్తుంది? యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకి ఏం జరిగిందంటే, 2000 సంవత్సరాల నుండి మన భూఖండం మీద భూలోకంలో జరిగే సంఘటనలన్నీ చూసినట్లయితే, అంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి ప్రక్రియలు, మరి మనుషుల్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు ఎలా, ఇదివరలో ఎలా ఉండేవి, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నవి? యేసు ప్రభు వాక్యం విన్న వారందరూ, బైబిల్ రీడింగ్ లేకపోతే బైబిల్ చర్చి గోయింగ్ పీపుల్, యేసు ప్రభుని విశ్వసించిన వారు మహామేధావులయ్యారు. వాళ్ళు లోకానికి కావలసినటువంటి ప్రకృతిలో ఉన్న విషయాలను గమనించి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ, లేకపోతే ఆయన జ్ఞానాన్ని బట్టి మనకి వేళ అనుభవిస్తున్న అనుభవాలు, లేకపోతే మనకు కావలసిన ప్రకృతి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అంటే మనకు కావలసిన అన్ని పరికరాలు, అవసరతలు మనకు అందుబాటులో అనుకూలంగా ఉండేటట్టు ఆ మేధస్సును వాళ్ళు ఉపయోగపరిచారు. మరి అలాగనే కాదు, ఎడ్యుకేషన్ విషయంలోనే కాదు, హెల్త్ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ అన్ని దేశాలు కూడా యేసు ప్రభు సువార్త ఎక్కడికైతే వెళ్ళిందో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా బాగుపడ్డారు. అలాగే మన దేశంలో ఎన్నో రకాలుగా పీడించబడుతున్నటువంటి విషయాల్లో ఆ వాక్యం రావటం వలన మనలో మనం మేలుకొలుపు వచ్చింది, స్త్రీకి స్వాతంత్రం కలిగింది. అలా చాలా విషయాలు మనకు కలుగుతున్నాయి. ఎడ్యుకేషన్లో చాలా అభివృద్ధి చెందారు, మరి నాగరికతలో చాలా ముందుకు వచ్చారు. ఇదంతా యేసు ప్రభు స్వార్థ వలన జరిగింది, ప్రభువు రాకడ వలన జరిగింది. ఇది 4వది. 5వది నేను చెప్తాను, చాలా విషయాలు. 5వది అంటే యేసు ప్రభు ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు, త్వరలో వస్తాడు. ఆయన వచ్చేటానికి సూచనలు కూడా చెప్పాడు. ఏమి లేదండి, యేసు ప్రభు బైబిల్లో ఉన్న విషయాలన్నీ మనం చూసినట్లయితే, ఇవాళ మనం పేపర్లో చూస్తున్నవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. అలా జరగబోతుంది అని చెప్పినాం. ఒకసారి జరిగినవి, జరగబోతున్నవి అని చెప్పేవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. దానిని బట్టి కూడా యేసు ప్రభు అని, ఆయన మాట యథార్థమైనది, సత్యమైనది, మంచిగా బ్రతకటానికి ఉపదేశాలు చాలా మంచివి అని గుర్తించాల్సి ఉంది. అందుచేతను మరి ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే, ఆయన తీర్పరగా రాబోతున్నాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసిస్తారో వారందరూ నిత్య జీవానికి పాత్రులు అవుతారు. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అందుచేత ఆయన తీర్పరిగా వస్తాడు. మొదట వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడైతే ఆయన సింహములా వస్తాడు, యోధాగోత్ర సింహములా వస్తాడు. మరి అందరు ఎవరైతే ఆయన విశ్వసించరో వారందరికీ కూడా
మరి పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటి కణం కనపడుతుంది. ఆయన పరిపాలన చేయటానికి ఆయన ముందుగా ఆయన విశ్వసించిన వారికి న్యాయపీఠం వద్ద ఆయన మనం మంచి చేసినా చెడ్డ చేసినా అవన్నీ మనం చేసిన క్రియలన్నీ కూడా ఆయన ముందు కనపడతాయి అని చెప్పబడుతుంది. మనం అక్కడ ఆయన మన క్రియలను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడని ఆయన ఎందు విశ్వసించిన వారికి మరి దవడ సింహాసనం వద్ద వారికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వారికి ఉంటుంది. అలాగే నా తీర్పు తీర్చడానికి అంత మాత్రమే కాదు, అవిశ్వాసంలో పుట్టి పెరిగి సైతాన్ని యొక్క శక్తుల్లో ముందుకు సాగే మహాబబులోను కూడా తీర్పు జరుగుతుంది. అంత మాత్రమే కాదు, వీటంతటికీ కార్య మరి చేసి మనిషిని మభ్య చేసి మాయ చేసి మరి తాను పూజలు అందుకున్నటువంటి సైతాన్ని సంబంధమైన ప్రతి దూతలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్నిగుండంలోకి వేసేటటువంటి ఆ శిక్షా విధి కూడా కలపడుతుంది. యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన సింహాసనం మీద ఉంటాడు, సింహాసనాసీనుడై ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చూసినట్టయితే అపొస్తలుడైన యోహానుకి ఆయన పద్మస ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు ఆయన కనిపరిచాడు. చాలా చాలా అద్భుతమైనది. ఆ విషయాలు ప్రకటన గ్రంథంలో రాబోయే కాలంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రకటన గ్రంథంలో చెప్పకై చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన విషయాలు, అవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అందుచేతను ప్రభు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అంటే సువార్త తీర్పు కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో శ్రమపడిన వారు ఆయనతో కూడా ఏలికలుగా అంటే ప్రభుత్వం చేయవారిగా ఉంటారు అనేటువంటిది. ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సైతాను బంధించబడి ఆ తర్వాత అతడు అగ్నిలో వేయబడినట్టుగాను చూస్తున్నాం. తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుంది. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నూతనత్వం మనకు వస్తుంది. అదే మహాసంతోషకరమైన శుభవార్త మనం. ఎందుచేత అంటే మనం సదా ప్రభు ఇదిగో దేవుడు నివాసం మనుషులతో కొన్నది కూడా ఉన్నది అనేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ మనం బహుగా సంతోషిస్తాము, ఆనందిస్తాము, ఆకలి ఉండదు, దప్పికొండదు. ఆయనే మనకు వెలుగుగా ఉంటాడు, ఆయనే మనకు దేవాలయం ఉంటాడు, ఆయనే మనకు సమస్తం, ఆయనే మనం సహవాసిగా ఉంటాడు. మహాసంతోషకరమైన శుభవార్త మనం దేవుడు మీకు తెలియజేసిన దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి నా దయకీవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ దాసం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రము, మహిమ, ఘనతా, ప్రభావము చెల్లిస్తాను. వాక్య ప్రకారం మా జీవితాలను మలుచుకోవడానికి విశ్వాసం, నిరీక్షణ, ప్రేమను కలిగి నీ కృపలో సాగిపోవడానికి సహాయించి ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని నీ బిడ్డలందరికీ ప్రసాదించు. వారి పాపం నుంచి వారిని విడిపించి పరిశుద్ధతలోకి నడిపించు. నీవే మహిమ పొందమని ప్రేక్షల కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం, దీవెనలు పొంగి పొరలే ప్రవహించేలా నీ అద్భుత కార్యాలు జరిగించమని, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో ప్రవేశపెట్టమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం మీకు, మీ కుటుంబాలకు, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు సదాకాలంతో ఉండి వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ శుభవార్త.